अंदर की नमस्कार अंडी। वीडियो मनम जलुबु रावडानिकि गल कारणालु लक्षणालु तग्गिंचडानिकि द बेस्ट मेडिसिन्स एंटो तेलुसुकुंदामु। जनरल गा जलुबु अनेदि वातावरणंलो वच्चे मार्पुल वलन सीजनल चेंजेस अंटे एंडाकालं नुंचि वर्षं वर्षाकालं नुंचि चलिकालं इला सीजनल वेरियेषन्स वलन एलर्जी अलागे वैरल इन्फेक्षन्स रिनो वैरस् कोविड एदैना श्वासकोश व्यवस्थकि इन्फेक्षन् वच्चिनप्पुडु जलुबु वच्चे अवकाशालु उन्नायि। ఇలా జలుబు వచ్చినప్పుడు జలుబుతో పాటు ముక్కు కారడం, ముక్కు బ్లాక్ అయిపోవడం, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇలాంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. జలుబు వచ్చినప్పుడు మెయిన్గా డాక్టర్స్ ఎలర్జీకి సంబంధించిన మెడిసిన్స్ యాంటీహిస్టమిన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. యాంటీహిస్టమిన్స్లో ఎక్కువగా సిట్రజిన్, లివోసిట్రజిన్, బ్రోమ్ఫెనిరమిన్, క్లోర్ఫెనిరమిన్ మాలియేట్ ఇలాంటి మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా సిట్రజిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. కొందరికి జలుబుతో పాటు ముక్కు అనేది బ్లాక్ అవుతూ ఉంటుందండి. ఇలాంటి వారు ఫినైలెఫ్రిన్, జైలోమెటోజోలిన్, ఆక్సిమెటాజోలిన్ ఇలాంటి మెడిసిన్స్ ఉన్న నాజల్ డ్రాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలండి. ఇంకొందరికి జలుబుతో పాటు ముక్కు బ్లాక్ అవడం, అలాగే తీవ్రమైన జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడం ఇలాంటి లక్షణాలు అనేవి చూస్తూ ఉంటారు. ఇలాంటి వారు కాంబినేషన్ డ్రగ్స్ అంటే లివోసిట్రజిన్, ఫినైలెఫ్రిన్, పారాసిటమాల్ ఈ కాంబినేషన్ ఉన్న మెడిసిన్స్ చెస్టాన్ కోల్డ్ కానివ్వండి, సినారెస్ట్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేయాలి. ఇవి యూస్ చేసినా కూడా మీకు జలుబు దగ్గు తగ్గనట్లయితే స్టీరాయిడ్స్ అనేవి యూస్ చేయాలండి. స్టీరాయిడ్స్లో ఎక్కువగా డెక్సామెథాజోన్, డెక్సోనా కానివ్వండి, బీటామెథాజోన్ ఇలాంటి స్టీరాయిడ్స్ అనేవి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా సిట్రజిన్ అనేది ద బేసిక్ డ్రగ్. సిట్రజిన్తో తగ్గనట్లయితే ఈ స్టీరాయిడ్స్ అనేవి యూజ్ చేయాలి. స్టీరాయిడ్స్తో కూడా మనకి జలుబు తగ్గు తగ్గనట్లయితే లాస్ట్ ఆప్షన్గా డాక్టర్స్ ల్యూకోట్రిన్ మోడిఫైయర్స్ అంటే లివోసిట్రజిన్ అలాగే మోంటీల్యూకాస్ట్ కాంబినేషన్ ఉన్న మెడిసిన్స్ ఎగ్జాంపుల్ లివోసెట్ ఎం ఇలాంటివి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఇది అండి కంప్లీట్గా జలుబు ఉన్నవారికి ఉపయోగించవలసిన ద బెస్ట్ మెడిసిన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.